నిన్న చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ల ఒత్తిడి అంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి సింపతైజరే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు సలీం అని చెప్పి ప్రకాశం జిల్లాలో. అయితే ఇందులో ఒక కీలకమైనటువంటి మార్పు ఏంటంటే కత్తితో పొడుచుకున్నటువంటి కౌలు రైతుకు సంబంధించిన దాంట్లో దీని మీద ఐవైఆర్ కృష్ణారావు గారు మాజీ చీఫ్ సెక్రటరీ ఒక కొత్త పాయింట్ని బయటపెట్టారు. ప్రభుత్వాలు మారినా భూ కబ్జాదారుల హవా అదే రకంగా కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణ. గత ప్రభుత్వ హయాంలో పద్మావతి గారి భూమిని ఆక్రమించుకున్నారని ఫిర్యాదు రావడం నేను నాటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. షేక్ సలీం ఆ సమయంలో కూడా గ్రామంలో ఆమె కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ప్రభుత్వం మారితే మాకు న్యాయం జరుగుతుందని ఆశించారు. భూ కబ్జాదారులు అస్మదీయులైనప్పుడు సొంత పార్టీ కార్యకర్తకు కూడా న్యాయం జరగదని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు అండతో భూ కబ్జాదారులు పెట్టిరిగిపోతున్నాడు. భూ కబ్జాదారుకి కబ్జాదారు అరాచక శక్తికి పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా తమ కార్యకలాపాలు కొనసాగిస్తారనడానికి సాక్ష్యం ఇది. అప్పట్లో టీడీపీ అన్నోళ్ళు ఇప్పుడు వైసీపీ అన్నారు. వాళ్ళకి ఆనాడు పనిచేసి పెట్టిన అధికార యంత్రాంగం ఇప్పుడు వీళ్ళకి పనిచేసి పెట్టింది. ఓవరాల్గా అసలైనటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇది ఇంకా పార్టీ ప్రభుత్వాలు మారితే న్యాయాలు జరుగుతాయి అనేటువంటి దానికి సాక్ష్యం ఎక్కడ ఉంది? ఇది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పక్షానికి ఉంది.